ఏం లేదండి ఈ పుచ్చకాయలు పండించేటప్పుడు మనం విత్తనాలు పచ్చగించి తీసుకోక్కర్లేదు ఇప్పుడు ఇలా ఉన్నాయి కదండి ఈ దగ్గర చూపించినాన ఈ సీడ్స్ మనం తీసేసుకొని కొన్ని మొక్కల్లో పెట్టేసుకోవచ్చు లేదంటే కొంచెం నెయిల్ పాలిష్ వేసేసి మళ్ళీ నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఇలాగ సమ్మర్ వచ్చే ముందు మనం విత్తనాలు పెట్టుకుంటాం కదా అలా స్టోర్ చేసుకోవాలంటే విత్తనాలకి లైట్ గా నెయిల్ పాలిష్ గాని లేదంటే బూడిది తెలుసు కదండి పొయ్యిలో బూడిద దాంట్లో గాని ఇవి పెట్టేసి అదే నేర్పట్ని కొంచెం ఇందులో తీసేసి ఆరబెట్టేసి ఓ పక్కన స్టోర్ చేసుకోవచ్చు అదొక పాయింట్ అండి అంతే కాకుండా మనకి ఎప్పుడైనా సరే పుచ్చకాయ ముక్కలకి పాదులకి ఏంటంటే అండి ఎక్కువ లోతైన కంటైనర్ అనేది సెలక్షన్ చేసుకోండి ఇది మొక్క ఎక్కువగా కోమానియర్ వర్మి కంపోస్ట్ నేను వేయడం నేను చేసిన విధానం మీకు చెప్తున్నాను అది ఎక్కువ మొక్క బాగా పెరిగింది కాయలు కూడా పిందులు కూడా మనకి అన్ని పిందుల్ని సపోర్ట్ చేయదు ఎందుకంటే మనం టబ్బుల్లో పెంచుతున్నాం కదా ఒక్కొక్కటి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇంచుమించుకి పాదులు అయితే వచ్చేసినాయి అన్ని కాస్తాయి లేదని ఒక ట్రయల్ వేసినట్టు ఉంచేసన్నమాట మీరు అలా ఉంచొద్దు ఒక్క పాదే పెట్టండి అప్పుడు కాయ ఇంకా పెద్ద సైజు పెరుగుతుంది ఒక్క కాయ కాసినా చాలు కదా నేనే కొంచెం అంటే మనకు తెలుస్తూ ఉంటాయి కదా ఎక్స్పీరియన్స్ రావాలి కదా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అని నేనేం చేశానంటే అసలు మొత్తం పెట్టి చూసాను ఏమైనా పని అవుతాయేమో అని ఇంచుమించి 5-6 మొక్కలు పెట్టాను అందులో నాకు ఆ కుండీలో 3 కాయలు కాసినాయి మనం ఇప్పుడు ఎల్లో పుచ్చకాయ కోసిన కుండీలో 3 కాయలు కాసినాయి ఫస్ట్ గ్రీన్ చూసారు కదా అది అయిపోయిందని చెప్పాను కదా అది కూడా బాగానే వచ్చింది కలరు సైజు మట్టుకి పెరగలేదు నెక్స్ట్ ఇది ఆ తర్వాత ఇది ఇవి మూడు కూడా ఒక కుండీలో అంటే మనం ఒక కుండీలో 3 మొక్కల కన్నా ఒక మొక్క పెట్టుకోవడమే బెస్ట్ అండి మీరు ఈసారి పెట్టుకునేటప్పుడు నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదని మీకు నేను చెప్తున్నాను హాయ్ అండి నమస్తే నేను విజయా వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాగ్ ఈరోజు వీడియో మనం అప్పుడు పుచ్చకాయలు కోసి కొయ్యడం అంతా చూసే ఉంటారు చాలామంది తిన్నారు టేస్ట్ బాగుందన్నారు ఇప్పుడు కూడా ఇంకొన్ని ఉంచేసానమాట అప్పటికి ఇంకా అవ్వలేదు అవి లేకపోతే అప్పుడే కోసేద్దును అవి ఏం ఎండలేదండి పచ్చిగా ఉందని ఉంచేసాను ఇప్పుడు ఆ రెండు అయిపోయినాయి ఎండలైతే అసలు బీభత్సం అండి అసలు మాకైతే ఆంధ్రాలో బాగా ఎక్కువగా ఉంది ఇప్పుడు జూన్ నెలలో తీసినాను అయినా మొక్కలు వాలిపోయినాయి నీళ్ళు పట్టడం లేట్ అయినా ఒకరోజు నీళ్ళు లేకపోతుంటే మొక్కలు పాపం చాలా ట్రబుల్ కింద ఉంది కానీ ఇప్పుడు మీకు చూపించేది ఏంటంటే కాయలు అయితే చూపిస్తాను ఇలా వచ్చేయండి అప్పుడు చూపించిన కాయ అండి ఇది చాక్ తీసుకొచ్చాను చిన్నడ చాక్ అందుకో కత్తి మర్చిపోయాను అప్పుడు ఈ గాలివానలు అది అంతంత పెద్ద పెద్ద గాల్లో ఇవే కాసినాయండి నిజంగా పైకి వేలాడదీసినప్పుడు ఇవి మనకి సపోర్ట్గా చాలా బాగా నిలబడింది అయితే ఇక్కడ ఈ కాండం ఉంది కదండి దీనికి కాండం పక్కన ఈయన కింద ఉంది కదా ఇది ఎండిపోతే మనకి కాయ రెడీ అయిపోయినట్టేనట పుచ్చకాయ నేనైతే తెలుసుకున్న కొంచెం నాలెడ్జ్ మాట అంతే అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు కూడా ఏమైనా తెలిస్తే నా కామెంట్లో చెప్పండి ప్రజెంట్ అయితే ఇలా కొట్టి చూపిస్తారో నాకు అది తెలీదు ఇది ఒక్కటే నేను అనుకుంటున్నాను అనమాట కట్ చేస్తాను ఇదిగోండి నెక్స్ట్ ఇది మాట అప్పుడు కొంచెం పెద్ద సైజులో కోసాను కదండి అది పైనేమో కొంచెం లైట్ సాల్ట్ ఉన్నట్టు లోపల మట్టుకి స్వీట్గా ఉంది డిఫరెంట్గా ఉంది రండి టేస్ట్ ఇంచుమించు కర్బూజాలాగా ఉంది పిల్లలు కూడా చెప్పారు కదా మీకు కానీ కజారమిలోనూ బాగా కాసిందండి టెరస్ మీద నెక్స్ట్ టైం ఈ సీడ్స్ మీరు ఆన్లైన్లో దొరుకుతున్నాయి చాలామంది నన్ను అడుగుతున్నారు సీడ్స్ ఎక్కడ నేను ఆన్లైన్లో సెర్చ్ చేసుకుంటుంటే ఎవరొకరు మనకి ఇప్పుడు మనలో గార్డెనర్స్ కూడా చాలామంది సీడ్స్ పెడుతున్నారు కదా ఒకసారి చూడండి అక్కడ కూడా బాగానే ఉంటాయి నేను అలాగా ఆన్లైన్లోనే నేను తీసుకుంటున్నాను ఐ థింక్ ఈ రెండు కాయలు ఇచ్చిందండి ఈ మొక్క అయితేని ఇంకా మిగతా చిగుర్లు వచ్చినా అంత సపోర్ట్ అవ్వదు ఇంకొకటి చూపిస్తాను మీకు వెళ్ళారండి అదిగోండి అక్కడ చూడండి లోపల ఇంకో కాయ అది అన్నిట్లుగా ఆకరణ వచ్చిందండి ఆ కాయ కనబడుతుందా ఆకులు తినానా తీతేనే కానీ ఆ కాయ తెలీదు అదిగోండి అది గ్రీన్ అయితే కాదు బ్లాక్ కూడా కాదు పూర్తిగా అటు ఇటుగా ఉందన్నమాట దాన్ని కూడా కోసేసి లోపల అయ్యిందో లేదో చూద్దాం అది కూడా కొంచెం ఈయన ఎండిపోయింది అందుకే అయిపోయిందేమో అనుకుంటున్నాను ఇప్పుడైతే ఇంకా పుచ్చకాయ కోసేస్తున్నానండి మొన్న పిల్లలు ఏదైతే చాలా ఇష్టంగానే తిన్నారు బాగుందండి మనకి బయట ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంది అంత ముందుది కూడా చూసారా మీరు ఎల్లో గ్రీన్ కలర్ది ఫుల్ గ్రీన్ అది ఇంకా మొత్తం డార్క్ రెడ్ అన్నమాట అది ఇది ఎలా తయారయ్యిందో తెలీదు వేడిగా ఉంది ఎండ కదా పొద్దుటి నుంచి అప్పుడే సాయంత్రం 4:30 5 అయిపోతుంది అయినా ఎంత వేడి ఉందంటే ఎండ మామూలుగా లేదండి ఇదిగో అండి ఇది ఒక కాయ ఇది కూడా ఈయన అయిపోయిందని ఇంకా కట్ చేసేస్తున్నాను మరి ఇది అయ్యిందా లేదా అన్న నాకు చిన్న డౌటే ఈ కాయ కూడాని అంటే ఎందుకో కొంచెం డౌట్గా ఉంది ఈ కాయ గురించి చూద్దాం కోసిన తర్వాత కానీ ఇది కూడా కట్ చేద్దామండి ఈ పక్కన పెడదాం ఇంచుమించుగా ఇది కూడా చాక్తోటే ఈరోజు కత్తిరి తీసుకురాలేదు ఆ ముచ్చుకు ఊడిపోయింది ఇది కూడా ముగ్గుపోయిందండి బెల ఉంటుంది ఇది రంగు అయితే దోసకాయ రంగు అనుకుంటున్నాను
కొంచెం ఇంచుమించు అలాగే ఉంటుంది కదా ఈ మూడు కాయలు కూడా బెలే ఉన్నాయి మన టెర్రస్ మీద పండించాం కదా ఇంకా కట్ చేసి ఎలా ఉందో చూద్దాం లోపల అయితే ఇవి కోసేసుకున్నాను కదండి ఇప్పుడు ఇంకా మనకి ఆ టబ్బులు అయితే ఖాళీ అయిపోయిని చూద్దాము నెక్స్ట్ ఏం చేయాలన్నది ఇవి అక్కడ పెట్టేసుకుందాం ఇది కజర మెలోన ఇది పుచ్చకాయ కొత్తగా వచ్చిన కాయండి ఇదే నాకు కొంచెం డౌట్ గా ఉంది కానీ ఫాస్ట్ గా ఎదిగిపోయింది ఎండిపోయింది ఆ సరే ఇది మట్టికి గ్యారెంటీ చెప్పొచ్చు కట్ చేస్తాను ఇప్పుడు పొడుగ్గని లాన్ రెడ్ అనుకుంటున్నానండి దీని నేనైతేని కోస్తున్నానండి బాగా ముదిరిపోయింది చాలా బాగుందండి నాకు తెలిసిపోతుంది చాలా బాగుంది yellow అంటేనే బాగైపోతుంది బాగుంది కలర్ అయితే ఇంకా సూపర్ మాట ఇలా పండించాలండి కరెక్ట్గా మనకి అక్కడక్కడ తెల్లగా వస్తుందంటే మనం ఏదో పోషకాలు లాట్ అంటే కొంచెం లోటుపాట్లు ఉంటాయన్నమాట ఆ ముందు ఒక చిన్న కాయ వచ్చేటప్పటికి లైట్ గానే అయ్యింది ఇంకంత ముందు గ్రీన్ చూసారా రెడ్ ఎలా అయిపోయింది అది ఫుల్ గా అలాగే అయిపోయింది ఇది కూడాని అంటే మనకి కరెక్ట్గా పోషకాలు ఇచ్చినట్టుమాట ఈ కాయకైతేని yellow కలర్ లో ఉంది కదా ఇదే కొంచెం డౌట్ గా ఉంది కట్ చేస్తాను ఇంకా అయినని ఇంకేదైనా ఇంకా కోసేసిన తర్వాత ఇంకా ఆలోచించకూడదు ఇది కూడా అయిపోయిందండి అయితే నేను చెప్పింది కరెక్టే కదా అక్కడ చిన్న ఈని కింద ఉంటుంది అది ఎండిపోతే మనకి కాయ అయిపోయినట్టు కానీ ఇది డార్క్ రెడ్ వచ్చింది yellow మోల్నే కాయలు కలర్ మారినాయి కాబట్టి ఇది కొంచెం వేరే కలర్ వచ్చింది బాగుంది ఇప్పుడు మన ఖజార మిలోని చూద్దాం ఇది కూడా చాలా మందికి తెలుసు నేను ఇప్పుడు తొక్కది చెక్కట్లేదు కానీ ఇదిగోండి వండర్ఫుల్ అండి నిజంగా ఇలా మన టెర్రస్ మీద పండించుకుంటుంటే ఆ పుచ్చకాయ కోసిన స్మెల్ సువాసన అలాగే ఈ కజీర మిలోను సువాసన ఎంత డిఫరెంట్ గా అనిపిస్తుందో కట్ చేస్తున్నప్పుడు బెలే ఉంది ఇదిగోండి ఏంటంటే ఇప్పుడు కట్ చేసేసాను కదా నాకైతే ముందు తినడం ఎలా ఉన్నా ఇది దీని గురించి డౌట్ వచ్చింది అవ్విందా లేదని చాలా ఫాస్ట్గా పెరిగిపోయిందండి ఇది అంటే మనం ఎక్కువ ఫీడ్ చేయాలండి పుచ్చకాయకి మట్టికి మీరు ఎంత ఎక్కువగా బలాన్ని ఇస్తే అంత బాగా పెరుగుతుంది స్టార్టింగ్ పిందు రాకముందు నుంచే పెంచాలి ఆ పిందు తొడిగిన తర్వాత కూడా ఎక్కువ ఇవ్వాలి ఇంకా నేను నెక్స్ట్ టైం ఇంకా తెలుసుకుంటూనే ఉంటాను మన ప్రతి మొక్క గురించి కూడా తెలుసుకుంటూనే ఉండాలి ఇదిగోండి కట్ చేస్తున్నాను చూడండి నాలుగు ముక్కలు ఎంత పెద్దవి వచ్చినాయో ఇది కూడా కట్ చేసుకుంటాను మనకి ఇలాగా మన చాక్ బోర్డ్ అంతా నిండిపోయిందండి చాలు కదండి ఎంత సంతోషంగా ఉందో మన టెర్రస్ మీద నేను అసలు ఇలా గ్రోత్ చేస్తానని అసలు అనుకోలేదు నాకైతే చాలా ఆనందంగా ఉంది మీరు కూడా చెప్పండి ఈ వీడియో చేస్తున్నప్పుడు నేను ఇలాగ కట్ చేస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది నాకు కామెంట్ ద్వారా చెప్పండి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఈ రోజంతా నాకే పండగ అండి ఎందుకంటారేమో పిల్లలు ఎవరూ లేరు కదా మా చిన్నోడు తీస్తున్నానులేండి ఇప్పుడు వీడియో మొన్న అయితే అందరూ తిన్నారు మా మరదలు మా పిల్లలు అందరూ తిన్నారు ఈరోజు నేను టేస్ట్ చేస్తున్నాను పాపం వాళ్ళైతే మిస్ అవుతారు ఈ టేస్ట్ అయితేని ఇప్పుడు నేనైతే తింటున్నాను ఇది బయట పుచ్చకాయలాగే ఉంది చాలా బాగుంది ఇంకా వాటర్ కూడా ఎక్కువ ఉంది ఇదిగో చూడండి ఒక్కొక్క కాయ వాటర్ అనేది ఎండిపోతుంది అన్నమాట బాగా ముదిరిపోయి కొద్ది కరెక్ట్ టైంలో మనం హార్వెస్ట్ చేసామంటే ఇదిగోండి వాటర్ అనేది ఎక్కువ ఉంది అన్నమాట ఇది నిజంగా కరెక్ట్ టైంకి మనం హార్వెస్ట్ చేసాము ఈ కాయ పక్కన పెడదాం ఇది కూడా టేస్ట్ చేస్తాను నేను ఇది బాగా ముదిరిపోయిందండి ఇది పోస్ కింద ఉంది కొంచెం ముదిరింది అన్నమాట అన్నీ బాగానే ఉన్నాయి ఇంకా కజారి మిలోని అయితే మొన్న నేను హార్వెస్ట్ చేసినప్పుడు తిన్నాను కాబట్టి ఇంక ఇప్పుడు మీకు చూపించట్లేదు టేస్ట్ అయితేని ఇదండి మన టెర్రస్ మీద కూడా ఈజీగా పళ్ళు కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇంకొంచెం శ్రద్ధ పెట్టామనుకోండి మిగతా మొక్కలతో కాకుండా కొంచెం ఇవి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టుకుని మనం చేసుకుంటే ఇంకా బాగా సైజు ఇంకా పెద్ద సైజు కూడా పెంచవచ్చు మళ్ళీ మనం మళ్ళీ సంవత్సరం చూద్దాము ఇంకా బాగా గ్రోత్ చేద్దాము ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి.